భారత ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత ఒక పథకాన్నైతే ప్రకటించేశారు అక్కడి నుంచే. సో అదే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. దీని కింద ఉచిత కరెంటు ఇవ్వబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఇక కేంద్ర బడ్జెట్లో కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనినే రూఫ్ టాప్ సోలరైజేషన్ స్కీమ్గా కూడా అనౌన్స్ చేశారు. కోటి ఇళ్లపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించడం అండ్ వారికి 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వబోతున్నట్టు ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి కూడా ఈ స్కీమ్కి సంబంధించి చాలామంది వెతకడం స్టార్ట్ చేశారు, ఏంటి ఈ స్కీమ్ అనేది. సో ఇప్పుడు ఈ స్కీమ్ పేరు మారింది. అది 13న మోడీ ఈ పథకం పేరును పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనగా మార్చినట్టు ఆయనే స్వయంగా ప్రకటించారు. సో ఈ పథకాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ కోసం ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనేది చాలామంది సెర్చ్ చేస్తున్నారు. సో ఎలా అప్లై చేసుకోవాలనేది ఒక్కసారి చూద్దాం. సౌర విద్యుత్ వినియోగం మరింత విస్తరించి అంటే సోలార్కి సంబంధించిన ప్యానెల్స్ పెడుతూ వాటికి సంబంధించిన విద్యుత్ని వినియోగించుకోవడానికైతే ఈ స్కీమ్ని లాంచ్ చేసినట్టు కనిపిస్తోంది. సామాన్య మధ్యతరగతి ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం ఏదైతే ఉంటుందో అది తగ్గించడమే ఈ కొత్త పథకం యొక్క లక్ష్యం. సో ఈ పథకం కోసం అయితే కేంద్ర సర్కార్ 75,000 కోట్లు ప్రకటించారు. సో దేశవ్యాప్తంగా అయితే కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఇస్తామని వాళ్ళైతే అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ పథకం కోసం pmsuryaghar.gov.in వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. మరి రూఫ్ టాప్ సోలార్ కోసం కూడా అప్లై చేసుకోవాలి, అది ఎట్లాగో ఒకసారి చూద్దాం. యా తొలత pmsuryaghar.gov.in పోర్టల్లో మీ పేరునైతే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం అయితే మీ రాష్ట్రం పేరు, ఇప్పుడు తెలంగాణ అనుకోండి, తెలంగాణ రాష్ట్రం పేరు అక్కడ పేర్కోవాల్సి ఉంటుంది. దెన్ విద్యుత్ సరఫరా చేసే కంపెనీ పేరును ఎంచుకోవాలి. విద్యుత్ సరఫరా చేసే ఏ కంపెనీ మీకు కావాలో అక్కడ కూడా ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక విద్యుత్ కనెక్షన్ కన్జ్యూమర్ నంబర్, మనకు విద్యుత్ కనెక్షన్ డెఫినెట్లీ ఉంటుంది కాబట్టి కన్జ్యూమర్ నంబర్, మనకు ఆ మీటర్కి సంబంధించిన నంబర్ ఒకటి ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ని అక్కడ పేర్కొనాలి. దెన్ మీ మొబైల్ నంబర్, ఎవరికైతే ఈ విద్యుత్కి సంబంధించిన బిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ మొబైల్ నంబర్. దెన్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. డెఫినెట్లీ ఇప్పుడు అన్నీ ఆన్లైన్ అయిపోయాయి కాబట్టి ఈమెయిల్ ఐడి కూడా చాలా కామన్ అయిపోయింది. ఒకవేళ లేకపోయినా క్రియేట్ చేసుకోవాల్సిందే. సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకుని ఉంటుంది. ఇక పోర్టల్ నియమ నిబంధనలకు అనుగుణంగా అయితే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఆ పోర్టల్లోకి ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్గా మీకు ఏమేమి అడుగుతుంది దానికి తగ్గట్టుగా అది ఫిల్ చేస్తూ వెళ్ళాలి. మెయిన్గా నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ విద్యుత్ కనెక్షన్ కన్జ్యూమర్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, దెన్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవైతే మస్ట్. దెన్ నెక్స్ట్ స్టెప్లో వినియోగదారుడి నెంబర్. వినియోగదారుడి నెంబర్ అంటే ఖచ్చితంగా ఒక ఐడి అనేది ఉంటుంది మీ పేరు మీద. ఐడి నెంబర్, వినియోగదారుడి నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి. దెన్ మొబైల్ నెంబర్తో లాగిన్ చేయాలి. ఏదైతే నంబర్కి మీకు బిల్ వస్తుందో అదే నంబర్తోని మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది. అక్కడే రూఫ్ టాప్ సోలార్ కోసం అప్లై చేసుకోవాలి. సో ఇది ప్రాసెస్. దెన్ అప్లికేషన్ పూర్తి చేసి డిస్కమ్ అనుమతులు వచ్చే వరకు కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే. ఇవన్నీ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వెంటనే మనకు ఈ స్కీమ్ అప్లై అవుతుంది అనుకుంటే పొరపాటు. దీనికోసం ఒక ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఫిజికల్గా వచ్చి మీరు ఇచ్చినటువంటి ఆర్ ఎంటర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉందా లేదా అది చెక్ చేసుకుంటారు. సో ఆ ప్రాసెస్కి కొంత టైం అయితే డెఫినెట్లీ పడుతుంది. సో అనుమతి వచ్చాక మీ డిస్కంలోని నమోదిత విక్రేతల నుంచి సోలార్ ప్లాన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. యా మీకు ఒక్కసారి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఆ సోలార్కి సంబంధించిన ప్యానెల్స్ ఏవైతే ఉంటాయో, మీరు ఎక్కడైతే పెట్టుకోవాలని అనుకుంటున్నారో కంపల్సరీగా ఆ ప్లేస్ అదంతా కూడా చెక్ చేసుకొని వెళ్తారు. మీ
ఇంటి లోపల ఏమేం వాడుతున్నారు, ఎవ్రీథింగ్, గ్రౌండ్ లెవెల్లో ఏమేమి ఉన్నాయి అనేది కంప్లీట్గా వాళ్ళొక ఎంక్వైరీ అయితే చేయబోతున్నారు. దెన్ ఇన్స్టాలేషన్ పూర్తయ్యాక ఆ ప్లాంట్ వివరాలని పోర్టల్లో సమర్పించి నెట్ మీటర్ కోసం అప్లై చేసుకోవాలి. ఇదంతా కూడా కరెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఎంక్వైరీ చేస్తారో, ఎంక్వైరీ కోసం వస్తారో, ఇవన్నీ ప్రొసీజర్ అంతా చెప్పడం ఉంటుంది. వాళ్ళే దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు అనేది డెఫినెట్లీ చెప్పబోతున్నారు. దెన్ నెట్ మీటర్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత డిస్కమ్ అధికారులు తనిఖీలు చేస్తారు. దెన్ ఆ తర్వాత పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. యా ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యాయి, వాళ్ళన్ని తనిఖీలు చేసుకున్న తర్వాత ఓకే వీళ్ళు అర్హులు అనుకున్న తర్వాత ఆ పోర్టల్ నుంచి ఒక సర్టిఫికెట్ వస్తుంది. ఆ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత దెన్ మీరు ఈ పథకానికి అర్హులవుతారు. సో ఈ రిపోర్ట్ పొందాక మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సహా క్యాన్సల్డ్ చెక్ని కూడా పోర్టల్లో సబ్మిట్ చేస్తే 30 రోజుల్లోగా మీ ఖాతాల్లో సబ్సిడీ జమ అవుతుంది. ఆ సబ్సిడీ అమౌంట్ కింద ఈ స్కీమ్ పూర్తిగా డిజైన్ చేస్తున్నారు కాబట్టి కంప్లీట్లీ ఆ ప్రాసెస్ అంతా ఫినిష్ అయితే కానీ మీకు 30 రోజుల్లోగా మీ ఖాతాల్లో ఆ సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉంటుందో అదైతే జమ అవుతుంది. సో ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఈ స్కీమ్ ఎట్లా వర్క్ అవుతుంది, ఏమేమి అవసరమవుతాయి అండ్ ప్రొసీజర్ ఏంటి అనేది కంప్లీట్లీ మీకైతే అర్థమయ్యే ఉంటుంది. సో ఇంత ప్రొసీజర్ ఫాలో అయితే కానీ మనం అనుకున్నటువంటి ఏదైతే pmsuryaghar.gov.in పోర్టల్లో ఈ కంప్లీట్ ప్రొసీజర్ ఫాలో అయితే కానీ మనము ఈ స్కీమ్కి సంబంధించి అంటే మనం అర్హులం కాము. ఇదంతా గ్రౌండ్ లెవెల్లో చెక్ చేసుకున్న తర్వాతే ఈ 300 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఏదైతే కేంద్ర సర్కార్ ఇస్తోందో దానికి అర్హులుగా అవుతాం.